సో దుర్గా చెప్పండి, ఏమైంది అసలు? మీకు యాక్సిడెంట్ అయిందని సోషల్ మీడియా కానీ మీ ఫ్యాన్స్ కానీ ఇన్స్టాలో కానీ చాలామంది అంటే బాధపడుతున్నారు. మీ వీడియోలు ఆల్రెడీ వాళ్ళు కూడా అప్లోడ్ చేసుకున్నారు, మీ యాక్సిడెంట్ వీడియోలు. అసలు ఏంటి, ఎట్లా యాక్సిడెంట్ ఎట్లా జరిగింది, ఏంటి దాని కథ? అంటే అన్న, అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మా సపోర్ట్ చేసేళ్ళు అందరూ. అంటే నేను ఇంటికి వెళ్ళి వస్తున్నా, అందవేలో వస్తుంటే అనుకోకుండా వరంగల్ హైవే మీద చిన్న ఇష్యూ వల్ల యాక్సిడెంట్ అయింది. సో పక్కకు ఆటో ఉండడం, అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉండడం, లైటింగ్ లేకపోవడం. సో నా వెనక నా ఫ్రెండ్ ఇంకో అబ్బాయి ఉండే, ఆ డ్రైవింగ్ చేస్తూ నేను కూర్చుని యాక్చువల్లీ. సో మేము కూడా మంచి స్పీడ్లో ఉన్నాం, తప్ప మాది కూడా 90 స్పీడ్లో 80 స్పీడ్లో ఉన్నాం. సో అనుకోకుండా అక్కడ కనబడలే వచ్చినాయి. సో రావడంతో మాకు బ్రేక్ అయ్యే సిచ్యువేషన్ లేదు. సో అనుకోకుండా ఒక 2-3 దాటినాం, థర్డ్ వరకు మా టైర్ అన్నది ఇలా ఫల్ట్ అయిపోయింది. ఫల్ట్ అయిపోయి కింద పడిపోవడంతో మాకు హెల్మెట్ ఇద్దరికి ఉన్నాయి అదృష్టం కొద్దీ. సో మా తలకి ఇట్లా ఏం కాలేదు, బట్ మా చెయ్యలకు మాత్రం బాగా ఇంజూర్స్ అయినాయి, అండ్ చెయ్యలకు కాళ్ళకు. సో చాలా ఇంజూర్స్ అయినాయి. సో ఫైనల్గా సేఫ్గా బయటపడ్డా, మా వాడికి చెయ్యి ఫ్యాచ్ అయింది మొత్తం ఉంది. సో మనోడు కొంచెం అంత హెల్త్ బాగాలేదు మనం ఇప్పుడు. సో నేను మాత్రం సేఫ్గా బయటకు వచ్చిన, నా బండి మాత్రం మొత్తం అందరు తెలుసు చూసిళ్ళు, బండి మొత్తం రఫ్ రఫ్ అయిపోయింది. అంటే ఇది ఒక్కటే కాదు, ఈ మంత్రం నాకు ఏంటంటే అనుకోకుండా చాలా స్టఫ్లు పడుతున్నాయి. నేను కూడా నా క్వశ్చన్ కూడా అదే. మీరు నిజంగా అంటే ఇన్ని రోజులు మీకు వచ్చిన గుర్తింపు వేరు, మీరు చాలా ఫ్రాంకులు చేసి అంటే కొన్ని ఛానల్లో చాలా పనిచేశారు, తర్వాత మీరు చాలా ఎదిగారు. నాకు తెలిసి యూట్యూబ్ స్టార్ట్ చేసి యూట్యూబ్ని సక్సెస్ఫుల్గా రన్ చేయాలంటే ఇంత కష్టమో? అంటే మీరు అంతకుముందు వేరే ఛానల్స్కి పనిచేశారు, ఇప్పటికి కూడా పనిచేస్తున్నారు, అట్లానే మళ్ళీ మీరు సొంత ఛానల్ కూడా పెట్టుకున్నారు. అయితే ఇక్కడ ఏంది అంటే 10 డేస్లో 10,000 సబ్స్క్రైబర్స్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు, అది తెలుసు నాకు. ఆ ఛానల్ పోయినప్పుడు మీకేమనిపించింది అసలు? అంటే కావాలని జరిగిందా, లేకపోతే డిలీట్ జరిగిందా? అంటే మీరు దీని మీద వీడియో కూడా చేసారు, ఏంది అంటే నాకు తెలుసు, ఆ పర్సన్ తెలుసు అనేది. అంటే ఆ పర్సన్ మీద అభిమానంతో మీరు రివీల్ చేయలేకపోతున్నారు పేరు అని మనకు తెలుసు. అంటే మీ ఫీలింగ్ ఏంది అసలు? ఏంటన్నా అంటే ఫీలింగ్, ఇప్పుడు తప్పు మనం చేసినప్పుడు పుండు మనదన్నా, తర్వాత కారం మనం వేసుకున్నప్పుడు మనం ఎంతమంది ఏం చేస్తాం ఓర్చుకుంటాం కదా. సో అది నా కథ కూడా. అంటే నాకు తెలుసు అది ఎవరు చేసిలో తెలుసు. అంటే మన తప్పు 10 రోజులు కాదు, 8 రోజులు. 11,000 మంది 11,300 సబ్స్క్రైబర్స్ అండ్ ఛానల్ తీసలే. అంటే నా అకౌంట్ డిలీట్ చేసిల్లు, అది హ్యాక్ కాదు ఛానల్, హ్యాక్ అయితే అయినో, హ్యాక్ అయితే మనకు మెయిల్ ఉంటుంది, మెయిల్ అయితే పోదు. సో నాకు డిలీట్ అయింది చెప్పేసింది, ఈ అకౌంట్ లైఫ్లో రాకూడదు అనే ఒక సిచ్యువేషన్ ఉంటుంది, మనం మెయిల్ పెట్టుకోవచ్చు. సో అలా అంత కక్ష అంటే కోపము, లేకపోతే వీడు బాగా పెరుగుతున్నాడనే, లేకపోతే ఏంటన్నా ఇది అసలు ఏంది? అంతే కదన్నా, ఇప్పుడు నువ్వు కానీ నేను కానీ ఏ ప్రాంక్ స్టార్ కానీ ఎవరు కానీ మేము ఫీల్డ్లో ఉన్నాం. సో మాకంటే దేవుడు ఇచ్చిన దయ వల్ల, వాళ్ళు చూడడం వల్ల, ఆ ఫేమ్ వల్ల కొంచెం ఫేమ్ వచ్చింది. ఈరోజు 4 మెతుకులు తింటున్న కారణం ఆడియన్సే, వాళ్ళు చూడి వాళ్ళు అవ్వాలనే చేస్తున్నాం. సో వాళ్ళు అరే దుర్గాని ఛానల్ పెట్టుకున్నాడు రా అని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. పెట్టుకుంటే నాకు లవ్ పెట్టి సపోర్ట్ చేసిన, మామూలు సపోర్ట్ చేయలే. ఐ నెవర్ ఎక్స్పెక్ట్ అని అంత సపోర్ట్ వస్తుందని. 11,800 రావడం అంటే అసలు అందరూ అనేవాళ్ళు, బాబా ఏం ఛానల్ రా, నెలలు చూడు నువ్వు 100,000 కొడుతూ అన్నారు. 100,000 కాదు, మొత్తం పీక్ పడేసి ఫస్ట్. సో అంటే ఒక ఛానల్ రన్ చేయడం చాలా కష్టం అన్న, కానీ ఆడడానికి ఈజీ, ఎందుకంటే నాకు ఫేమ్ ఉంది. సో నేను పెట్టుకుంటూ వస్తే నమ్మకం ఉండే, దాంతోనే నేను అంటే ఇప్పుడు తెలుగు వాళ్ళు చేసిన, ఇప్పుడు చేయలేను అంతే. కొంచెం తెలుగు వాడితో నాకు కొంచెం అంటే మిస్అండర్స్టాండింగ్స్ ఏం కాదు, నాకు కొంచెం మనీ కావాలని చెప్పేసి అన్న అట్లా చెప్పిన, అన్న ఐ వాంట్ సమ్ మనీ, ఇట్లా కొంచెం కావాలి బయటకి ప్రాంకిల్ చేసుకుంటా నేను. కొంచెం అంటే ఫ్యామిలీ అంటే మిడిల్ క్లాస్ అన్న, మనం అంత పీక్ పీక్ రిచ్ క్యాండిడేట్స్ ఏం కాదు, మనం ఫుల్ మిడిల్ క్లాస్. మనం అంటే డాడ్ జాబ్ చేస్తారు, మమ్మీ జాబ్ చేస్తారు, నేను ఒక్కనే కొడుకు నేను యాక్చువల్లీ. సో ఇలాంటప్పుడు మనం ఏదైనా చేయాలి. నేను నాకు లైఫ్ మర్చిపోయినా, నేను యాక్చువల్లీ ఫ్యూచర్ ఫిలింగ్ తీస్తున్నా, బ్రహ్మాజీ సన్తోనే అది ఓకే అవుతుంది, నడిచినాయి. సో అది ఇంకా నడుస్తుంది వే. సో త్వరలో మూవీ కూడా సెట్స్ మీదకి వెళ్ళొచ్చు, అవన్నీ వదిలేసి ఒక 5 నెలలు టైం ఉంది కదా, ఈ టైంలో ఇంట్లో ఉంటే ఎట్లా, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా మనకి కూడా బతకాలి కదా అని చెప్పేసి ఫ్రాంక్లోకి వచ్చినాం. అనుకోకుండా ఫేమ్ రావడం, ఇది రావడం వచ్చింది. అంటే నేను చేసిన ప్రాంక్లలో వచ్చిందో, అమ్మాయిలు ఉండడం వల్ల వచ్చిందో అక్కడ నాకు కూడా తెలియదు, బట్ నాకు మాత్రం ఫేమ్ వచ్చింది. ఆ మోస్ట్లీ తొక్కుదామని మాత్రమే చేసిన, అంటే వాడు ఎదుగుతుండు, వాడు ఎదిగితే కష్టం. అంటే ఇంత అట్లాంటి ఆలోచనలు ఎందుకుంటాయి? అంటే ఇప్పుడు దుర్గా డెవలప్ ఎవరన్నా తొక్కితే దుర్గా పోతాడా? అంటే కళాకారుడు అసలు తొక్కితే కళాకారుడు ఏమన్నా అనిపోతాడా, లేకపోతే కళాకారుడు ఎట్లుంటాడంటే బంతిలాగా ఉంటాడు,
ఆ బంతిని నువ్వు ఎట్లన్నా వాడుకోవచ్చు, ఎంత కింద ఓడితే అంత పైకి లేస్తుంది. మరి దుర్గా మీద ఎందుకు అట్లా జరుగుతున్నాయి అంటే, చాలామంది ర్యాంక్ స్టార్స్ ఉన్నారు మనకు తెలుసు, అంటే దుర్గాకి మంచి మంచి స్కిట్లు పడ్డాయనా, లేకపోతే దుర్గా ఇంకా ఏదైనా స్పెషల్ క్వాలిటీ ఉందేనా, దుర్గాకి ఎందుకు జరుగుతున్నాయి అట్లా? నేనంటే స్పాంటేనియస్ అన్న, రేపు ప్రాంక్ ఉంది, అమ్మాయిని ప్రాంక్ చేయాలనుకుంటే అమ్మాయి చుట్టూ ముందు ఒక రెండు కన్వర్సేషన్ ఉంచుతా, అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎట్లుంటుంది, అమ్మాయి ఏడ తిరుగుతుంటుంది, ఏడు ఉంటుంది. సో ముందే అంటే నా మైండ్లో నా ప్లానింగ్ అది ఉంటుంది, అమ్మాయితో ఎట్లా మాట్లాడాలన్నది ముందు ప్రిపేర్ అవ్వడం, అలాంటివి ఏమి ఉండవు. ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఒక అమ్మాయిని ఫ్లడ్ చేయాలి, సో ఎట్లా మాట్లాడతాం ఫ్లడ్ చేస్తే? ఒక అమ్మాయి పడాలంటే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి అమ్మాయిని, కొంచెం మంచిగా కొంత పొగడాలి, కొంతమందిని సాగదీయాలి, కొంతమందికి చెప్పాలని చెప్పాలి. సో ఆ వేషని పట్టుకుంటా, అమ్మాయి ఎలాంటి పొజిషన్లో ఉంది పట్టుకొని అమ్మాయితో ప్లానింగ్ చేస్తా. సో అనుకోకుండా అవి నాకు అన్ని సక్సెస్లు వచ్చినాయి అన్నిటి వల్ల. మీరు చేసినవి చాలామంది ఫ్రాంక్స్, ఐ మీన్ మీరు చేసిన చాలా ఫ్రాంక్స్ ఉన్నాయి, ఆ ఫ్రాంక్స్లలో మీకు నచ్చిన ఫ్రాంక్ అంటే, అరే ఏం ఫ్రాంక్ పడ్డదిరా బాయ్, నాకు నేను చేసింది మళ్ళీ నేను చూస్తే నాకు ఇంత అసలు ఇంత బాగా చేసినా నేనే అనిపించిన ఫ్రాంక్స్ ఏమన్నా ఉన్నాయా? ఉంటే యా ఉంది, నాకు యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక వీడియో చేసిన, రెండు వీడియోలు చేసిన, అది 50K పోయింది, ఇంకోటి 100K పోయింది. అప్పుడు కొంతమంది మనుషులు అన్నారు విన్ పెట్టుకుంటే ఛానల్లో వ్యూస్లో పోవట్లేదు అనుకున్నారు. సో నెక్స్ట్ థర్డ్ ప్రాంక్ కొడితే 1 మిలియన్ కొట్టిన, 1 మిలియన్ ప్రాంక్ పేపర్ బాయ్. సో నా లైఫ్ని ఎట్లుండ అంటే, పేపర్ ఇంట్లో పడినంత వరకు న్యూస్ రాలే, కానీ పేపర్ పడిన తర్వాత న్యూస్ పెద్ద వెళ్ళిపోయింది బయట, అట్లా అయిపోయింది నా పరిస్థితి కూడా. సో దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఒక రెండు ప్రతి వీడియో 5 ల్యాక్, 6 ల్యాక్, 6 ల్యాక్ దుర్గా అన్నీ తెలుగు వ్యాలెట్లో. అండ్ అంత ఎందుకన్నా, ఎస్ఎస్ తెలుగు టీవీలో కూడా ఫస్ట్ నేను ప్రాంక్స్ చేసింది ఎస్ఎస్ తెలుగు టీవీ. సో సురేష్ అన్న, సో ఆయన చాలా నన్ను ఇంప్రెస్ అంటే చాలా చెప్పేవాడు, దుర్గా నీ టాలెంట్ ఉంది, ఫస్ట్ తీసుకుంది ఆయన ప్రాంక్ చేయడానికి. అంటే నేను తెలుగు వాళ్ళట్లో నేను అన్నగాడ రివ్యూ ఇస్తుండే రత్నాకర్ అన్నగాడ, అన్నగాడ ఇస్తున్న అన్నను అడిగిండు అన్నాడు, ఏమని నేను దుర్గతో ప్రాంకులు చేసుకుంటా అంటే, సార్ చేసుకో అని చెప్పేసి అన్న చెప్పడంతో నేను ఎస్ఎస్ తెలుగుకి వెళ్ళిపోయినా. సో అందులో 2-3 వీడియోలు ఫెయిల్ అయ్యాయి అన్న. సో ఆఫ్టర్ నువ్వు బయటకు వచ్చి మళ్ళీ కొడితే పేపర్ బాయ్ అంటే సారీ పక్కింటి పిల్ల, డెలివరీ బాయ్, ఇన్ ఏరోస్టల్, సో అవి ఏంటంటే ఎస్ఎస్లో నాకు ఒక గుర్తింపు కాదు తెచ్చినాయి, అరే కూడా ఉన్నాడు ప్రాంక్ స్టార్ అని చెప్పిన రెసల్యూషన్తో కొన్ని విభేదాలు వచ్చాయి నాకు. అంటే ప్రతి మనిషికి వస్తుంటాయి కదా, సో చిన్న చిన్న ఇష్యూ వల్ల నేను తెలుగు వాళ్ళకి వెళ్ళి ఆఫర్ రావడంతో, సో తెలుగు వాళ్ళు అన్న వచ్చేసిరా అని చెప్పిండు. ఇక నేనే అన్నకాడ నుంచి చేయడం మొదలుపెట్టిన. సో వాళ్ళ అన్న నన్ను మా సపోర్ట్ చేసిండు, రత్నాకర్ అన్న కూడా బాగా సపోర్ట్ చేసిండు, సపోర్ చేసి చేస్తావు నువ్వు చేస్తావు అట్లా కాదు, వాడు ఎందుకు ఎన్ని కొట్టిండు, ఎందుకు కొడతలేవు అని ఇంకా అన్న పోస్ట్ అని మస్తు చెప్పేటాడు, ఇట్లా వేయాలి అట్లా వేయాలి, నీకుంది టాలెంట్ ఇక్కడ డూ ఇట్రా అని చెప్పేటాడు. సో అన్న చెప్పడం ఇక్కడ ఏ చేయడం నాకున్న కొంచెం మెంటాలిటీ, నాకు ఇంకోటి ఏంటంటే నాకు కొంచెం బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో నేను అనుకోకుండా ఏంటంటే నా ఫ్రెండ్ మీద ప్రాంక్ చేస్తాను తెలియదు, నేను డైరెక్టర్గా తెలుసు వాళ్ళకు, నేను ప్రాంక్ చేస్తా తెలియదు. సో అనుకోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాంకులు చేసిన. సో అసలు ఈ సినిమా పిచ్ అంటారా ఏమంటారు, ఇది ఎప్పటి నుంచి ఉంది మీకు? అంటే మామూలుగా చాలామంది సినిమా గురించి మాట్లాడితే నాకు చిన్నప్పటి నుంచి ఇదే, లేకపోతే నేను కాలేజ్ డేస్ నుంచి, లేకపోతే నేను సినిమా చూసి నాకు ఇవన్నీ అంటే డైరెక్టర్స్ కానీ, ఇప్పుడు నువ్వు ముందు డైరెక్టర్గా ఆ ఫీల్డ్ని ఎంచుకున్నావు, తర్వాత అంటే సిచ్యువేషన్కి తగ్గట్టు నువ్వు మోల్డ్ అవుతున్నావు. సో అంటే ఇది సినిమా పిచ్ అనాలన్న ఏంది, ఇది ఎక్కడికి వెళ్ళొచ్చింది మీకు? మనం పొద్దుగాలు లేచి టిఫిన్ చేస్తాం, సాయంత్రం లేచి అన్నం తింటాం, నైట్ అయితే మంచిగా చిల్లు ఉండాలని బిర్యానీ తింటాం, ఎందుకంటే కండిషన్స్ బట్టి తింటాం. నేను కూడా అంతే, డైరెక్టర్గా అప్రోచ్ అయినా, సాఫ్ట్వేర్ వెబ్ సిరీస్ తీసిన. సో మీ అందరికి బాగా నచ్చింది అమెజాన్ ప్రైమ్లో, బాగా వచ్చింది, దాని తర్వాత అగ్రిమెంట్తో వాళ్ళు తీసేయడం జరిగింది, అయిపోయింది. అంటే అది అమెజాన్ ప్రైమ్లో ఉందా? సో రైట్ నౌ ఇప్పుడు ఇంకా యూట్యూబ్లో వస్తుంది, యూట్యూబ్ నా ఛానల్లో రిలీజ్ చేసుకున్నాను, నేను తీసుకున్న దానికి రైట్స్. సో వస్తుంది అనుకుంటున్నాను, నాలుగు ప్రోమో రిలీజ్ చేసిన మొన్న. సో వస్తుంది, ఎందుకు నచ్చుతుంది, నచ్చకుండా దుర్గవశ అసలు ఆగిపోడు, నేను ఎప్పటికీ ఎప్పటికీ డైరెక్టరే. బికాస్ కొంత పిచ్చి ఉంటుంది సినిమా అంటే కదా, అన్నావు కదా పిచ్చి కాదన్న, కసి ఉండాలి సినిమా అంటే, పగుండాలి, ఏదో చెయ్యాలి, లేమురా అనుకుంటే చేయలేం, చేస్తాం రా మనకేం తక్కువ అనుకుంటే చేస్తాం సినిమా ఇండస్ట్రీలో. అంటే ఇప్పుడు దుర్గాని చూసో లేకపోతే ఇంకొక ఫ్రాంక్ స్టార్ని చూసో, చాలామంది ఫ్రాంక్ స్టార్స్ వస్తున్నారు బయటికి, అంటే మనం చూస్తే చాలా యూట్యూబ్ ఛానల్స్ పెట్టడం చాలా ఈజీ, అంటే ఇట్లా ఒక ఇద్దరు ముగ్గురిని పెట్టుకొని ఫ్రాంక్స్, అంటే స్క్రిప్టెడ్ ఫ్రాంక్స్ అని చాలామంది చేస్తున్నారు. అంటే వాళ్ళ గురించి నీ ఒపీనియన్ ఏంటి? అంటే మమ్మల్ని చూసి వస్తున్న వాళ్ళు వాళ్ళు స్క్రిప్టెడ్ చేస్తున్నారు, లేకపోతే అది కరెక్ట్ కాదు కరెక్టేనా అనే దాని గురించి ఏమైనా జడ్జి చేయగలను? యా చెప్పగలుగుతాను పక్క. అంటే స్క్రిప్టెడ్ ప్రాంక్లు అంటే అందరూ అంటారు, అంటే స్క్రిప్టెడ్ ఏం కాదు భయ్యా, అందరూ అంటే ఇప్పుడు నేను చేసిన ప్రాంక్లలో ఏది స్క్రిప్టెడ్ కాదు,
బికాజ్ ఇన్స్టాగ్రామ్ పిల్ల 3 అనేది మాత్రమే స్క్రిప్టెడ్గా చేసిన నేను అది అందరినీ నేను రివీల్ చేసిన లాస్ట్లో రివీల్ చేసిన ఈ స్క్రిప్ట్ అని రివీల్ చేసిన ఎందుకంటే అమ్మాయికి ప్రాబ్లమ్స్ వచ్చి అమ్మాయి ఒక వీడియో చేద్దాం ఇట్లా అన్నీ అమ్మాయి మమ్మల్ని వచ్చి కాల్ చేసి అడిగింది మమ్మల్ని అడిగినప్పుడు ఏదో ప్లాన్ చేసి రత్నాకరణ నేను కలిసి ప్లాన్ చేసుకొని ఆడియన్స్లోకి పోదాం ఇట్లా ఒక మెసేజ్ ద్వారా అని చెప్పేసి 3తో పోయినాం సో అది మీ అందరు చూసిన స్క్రిప్ట్ అన్నాడు సో చిన్న చిన్న ఎవరు కూడా స్క్రిప్ట్ చేయరు బ్రో ఒక ఎవరో ఇద్దరు చేసినా అని చెప్పేసి అందరినీ స్క్రిప్ట్ ప్రాంక్లు అంటే ఏంది ఇప్పుడు నాకు నచ్చిన ఛానల్ అంటే నా ఫేవరెట్ ఛానల్ సో నాకు ప్రాంక్లు చిల్లర్ స్టార్ నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిల్లర్ స్టార్ యాక్చువల్లీ నాకు చిల్లర్ స్టార్ ఫ్యాన్స్ అండ్ ప్రాంక్స్ చాలా ఇష్టం ఆయన స్క్రిప్టెడ్ చేసి మంచి చేస్తున్న నాకు తెలియదు నాకు ఎంటర్టైన్మెంట్ వస్తుంది అంటే ఒక 10 మినిట్స్ నా డేటా పోయినా కూడా సో నాకు ఎంటర్టైన్మెంట్ వస్తుంది నాకు 10 నిమిషాలు సో ఎంటర్టైన్మెంట్ కోసం మనోడు ఎంత కష్టపడుతుంది అన్నది తెలియదు వెనుక షూటింగ్ చేసుకొని అక్కడ అమ్మాయిని మనోడు అమ్మాయి ఎట్లా చేసిన తెలియదు అమ్మాయి వచ్చి అమ్మాయి కొత్త మాట్లాడు ఒక అమ్మాయితో కాంటెంటెన్స్గా ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ మాట్లాడాలంటే నీకు ధైర్యం కావాలి ఏ మొగం కదా ఉండదు పక్క చెప్తున్నాను కదా ఉంటుంది కానీ ఇట్లా రోడ్ల మీద మాట్లాడే మరీ ఉండదు సో అట్లా మాట్లాడి దాన్ని తీసుకుపోయి ఎడిటింగ్ చేసి అలా నచ్చిన చోట్ల తీసుకొచ్చి ఇంత చేసి ఇంత చేస్తుంటే ఆ కష్టం మన ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారని తెలియదు అందుకే చెప్తున్నాను కదా చిల్లర్ స్టార్ అందరూ అంటారు కదా బట్ నాకు చిల్లర్ స్టార్ అంటే ఫేవరెట్ ఇప్పుడు చెప్తాను అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు వేస్తున్నా అంటే చాలామంది ఈ మధ్య చూస్తే ఫ్రాంక్స్ అని చెప్పేసి ఇంకా ఓవర్గా వెళ్ళిపోతున్నారు అది పట్టుకోవడం అమ్మాయిని అది లిఫ్ లాకులు పెట్టుకోవడము ఇంకా కొన్ని చూస్తే అసలు ఎబ్బెట్టుకుంటాయి అంటే ఏ గ్రేట్ సినిమాలు చూసినట్టుంటాయి అంటే వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంది అరే ఎందుకంటే నువ్వు ఫ్రాంక్లో ఉన్నావు ఆల్రెడీ ఒక స్టార్ హోదా అనుభవిస్తున్నావు స్టార్ స్టేటస్ అనుభవిస్తున్నావు ఫ్రాంక్లలో అంటే వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంటి ఒక ఫ్రాంక్ రీసెంట్గా చూసాను చూసిన తర్వాత నాకు చూసిన సిలెక్ట్ నాకు అక్కడ ఎవరికి ప్రాంక్ బై తెలుగు ఉన్నాడు కదా మన ప్రాంక్ బై తెలుగు మనోడు నా కాంటాక్ట్ అందరు జయశ్రో ఇట్లా సో ప్రాంక్ బై తెలుగుని మెసేజ్ పెట్టిన బ్రో ఇట్స్ గోయింగ్ ఆన్ వాట్ డూయింగ్ అని పెడితే ఏమిటంటే లైట్ బ్రో వాళ్ళు బతకనికే చేస్తున్నారు మనం బతకనికే చేస్తున్నాం సో ఆడియన్స్ తెలుసు కదా ఎవరు ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళు చూసుకుంటారు మన పని మనం చేయాలి ముందు పోవాలి కానీ ఇంత అవసరం లేదని చెప్పారు సో నాకేమనిపించింది అప్పుడు అదే మన పని మనం చక్కగా చేసుకుంటే మనకి ఎవరైనా పట్టించుకోదన్నా ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు ఇప్పుడు 1000 ఛానల్ వచ్చినా కూడా 100 ఛానల్ వచ్చినా కూడా నా ఛానల్లో కంటెంట్ పడ్డది అంటే అది చూస్తారు సో అంతే నాకు పెట్టిన వీడియోకు 100 మంది కాదన్న 10 మంది చూసిన ఆదరించిన చాలు నాకు అంతే దుర్గాప్రసాద్ అంటాడు ఎప్పటికీ ప్రాంకులు చేసుకుని ఉండడో ఉండడో తెలియదు కానీ ఎప్పటికీ ఎంటర్టైన్మెంట్ చేసుకుని ఉంటాడు అసలు దుర్గాప్రసాద్ ఎక్కడి నుంచి వచ్చిండు అంటే దుర్గాప్రసాద్ అంటాడు ఇప్పుడు యూట్యూబ్లో ఒక బ్రాండ్ అనుకో జనరల్గా ఫ్రాంక్స్ కానీ తర్వాత రివ్యూస్ కానీ అసలు ఎక్కడికి వెళ్ళి వచ్చిండు దుర్గాప్రసాద్ అంటే అన్న నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను ఐమే దగ్గర రివ్యూ ఇస్తున్నాను మూవీ రివ్యూస్ ఇస్తుండే ఐమే దగ్గర యాక్చువల్లీ సో అది మీకు కూడా తెలుసు సో రివ్యూ ఇస్తుంటే నేను ఒక రెమో నా ఫ్రెండ్ ఉండే యాక్చువల్లీ రెమో మీ తెలుగు వాళ్ళు మన చేస్తుందా మనోడు తెలుసు మనం ద్వారా నేను ఎంటర్ అయినా తెలుగు వాలెట్కి సో ఎంటర్ ఎస్ఎస్లో చేస్తుంటే అట్లనే అట్లనే వచ్చిన అనుకోకుండా రెమోకి నాకు చాలా డిస్టెన్స్ పెరిగింది అంటే ఒకటే ప్రాంక్ చేయాలి ఇద్దరం ప్రాంక్ స్టర్లను చేయడం కొన్ని ఉంటాయి కదా ఇష్యూస్ సో అట్లా అట్లా అయింది ఫైనల్గా ఏంటంటే నాకు నా అన్నయ్య రత్నాకరణ అని చెప్పినట్టు నాకైతే ఎవన్ ఫేమ్ వాందిరా ఇప్పుడు చిరంజీవి ఉన్నాను పవన్ కళ్యాణ్ లేకుండా పోలే క్రేజు రామ్ చరణ్ అల్లార్జున్ లేకుండా పోలే క్రేజు ఇవ్వలే క్రేజ్ వాళ్ళకి అంటే మనోడు కొంచెం డిసప్పాయింట్ అయ్యే మధ్యలో కొంచెం చేసిండు సో అయినా నాకు కూడా అనిపించదు అన్న ఎవరి టాలెంట్ ఆనికి మన టాలెంట్ మీద మనం వచ్చినాం అనిపించింది సో నన్ను ఈ ప్రాంక్లలో నేను తెలుగు వాళ్ళ దగ్గర అయింది మాత్రం రెమో ధారణే సో రెమో థ్యాంక్ యూ సో మచ్ ఎందుకని చెప్పాలనిపించింది నాకైతే ఈ సందర్భంలో ఎందుకంటే రెమో లేకుంటే తెలుగు వాళ్ళకి పరిచయం కాకపోతుంది సో వాని వల్లనే ఈరోజు ప్రాంక్స్లో నేను ఎదిగినా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిఫరెన్స్ రెమోకే ఇస్తాను నేను సో రెమో తర్వాత సురేష్ అన్న తర్వాత రత్నాకర్ అన్న వీళ్ళు ముగ్గురు అంటే ఫస్ట్ మాత్రం రెమోకి సో నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చాకన్నా మిడిల్ క్లాస్ అన్న ఆల్రెడీ చెప్పేసి నేను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాది సో అంటే మా డాడీ కూడా ఇప్పుడు అంటాడు అరే నువ్వు సినిమా తీసేది ప్రాంక్లో ఏంది అంటారు సో బట్ నాకేంటంటే ఎన్ని చేసినా కూడా ఏదో ఒకటి చేయాలి ఫీల్లో ఉండాలన్న ఇప్పుడు మనకి యాక్సిడెంట్ అని చెప్పేసి ఇంకా బండి మీద కూర్చోకుండా పోతలేం కదా ఎలాగోలా జర్నీ చేరుకుంటున్నాం మనం చేరుకోవడం ఇంపార్టెంట్ ఇలా చేరుకున్నాం కాదు అంటే నేను యాక్టర్గా ఇప్పుడు సినిమాలు చేసిన డైరెక్టర్ చేసిన తరుణ్ భాస్కర్ సినిమాలు యాక్టింగ్ చేయట్లేడా గెస్టులు రావట్లేరా నేను ప్రాంకులు తప్పే ఉంది అందరూ అంటే డైరెక్టర్ను ప్రాంకులు చేసినా అంటే తప్పే ఉందయ్యా అంటే నా దగ్గర ఏది ఉంది నాకు కూడా తెలుసు అందుకని చేస్తున్నా కదా అంటే మనకు తెలుసు టిక్ టాక్ స్టార్లు చాలామంది ఇప్పుడు సినిమాల్లో నటించారు సినిమాలో డైరెక్టర్ దాంట్లో తర్వాత యాక్టర్స్గా టిక్ టాక్ ఇప్పుడు టిక్ టాక్ మన దగ్గర లేదు అంటే వాళ్ళకు కూడా టిక్ టాక్ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది సో అట్లా వాళ్ళందరూ ఇప్పుడు పెద్ద బిగ్ స్క్రీన్లో కనిపిస్తున్నారు సో మీది కూడా ఒక సినిమా స్టార్ట్ అవుతుందని చెప్పారు అంటే స్టార్ట్ అవుతుందా ఏంటి అది దాని అప్డేట్స్ ఏంటి అంటే అంద వే అన్న నేను ఏం చెప్పలేను ఇంకా అప్డేట్స్ అయితే అది చాలా పక్కా చెప్తా కానీ ఫ్యూచర్ ఫిలిం తీస్తున్నా
ఇట్స్ కమింగ్ సూన్. ప్రొడక్షన్ వచ్చేసి కార్తికేయ ప్రొడక్షన్ అని అందరికీ తెలుసు, కార్తికేయ మూవీస్ అని. సో మన నడుస్తుంది, ఎంత స్క్రిప్ట్ వర్క్ నడుస్తుంది. సో మంచిగా ఉంటుంది సినిమా, ఎందుకు నచ్చుతుంది. నేను మాత్రం హీరోయిన్ కాదల్లా, నేను డైరెక్టర్ మాత్రమే. సో ఈ ప్రాంక్లు కూడా ఇంకో 4 నెలలు చేసి మంచిగా కొంచెం పేరు సంపాదించుకొని మీ ఆదరణ పొందిన తర్వాత మెల్లగా సినిమాలోకి వెళ్తా. అంటే యాక్టింగ్ అంటే నాకు అసలు రాదు, ఇప్పుడు కూడా యాక్టింగ్ రాదు. ఏదో వాళ్ళు ప్రోత్సహించే లెవెల్ సురేష్ అన్న అండ్ రత్నాకర్ అన్న ప్రోత్సహించడంతో ఈ స్టేజ్లో ఇక్కడ ఉన్నా నేను. ఈరోజు కూడా నాకు ముత్తుకుంటే తెలియలేనే. అంటే ఇప్పుడు దుర్గాకి యాక్సిడెంట్ అయిందంటే చాలామంది రియాక్ట్ అవుతారు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫ్యాన్స్. అంటే ఇప్పుడు నీకు లెవెల్ ఉంది అన్నట్టు, అంటే మీకు నీకు యాక్టింగ్ రాదని నువ్వు అంటున్నావు కానీ మంచి యాక్టర్ నువ్వు, మేము చూస్తాం కదా మాకు తెలుస్తుంది. సో అంటే మీ ఫ్యాన్స్ వాళ్ళకు ఏం చెప్తావు నువ్వు అసలు? అంటే నేను పక్కా ఒక కొంచెం గ్యాప్ వస్తుంది నాకు ఈ ప్రాంక్ లేకపోతే, అంటే కొంచెం మది ఎవిగా తాగింది దెబ్బలైతే నాకు. ఇక కొంచెం మొత్తం కోలుకొని ఒక 3-4 వీక్స్ మంచి రెస్ట్ తీసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బ్యాక్ టు వస్తా. ఈసారి తెలుగు వాటిలో మాత్రం రాను. తెలుగు వాటిలో ఎందుకు రాను అంటే నేను ఛానల్ పెట్టుకున్నా కదా, సో నా ఛానల్ నేను చేసుకోవాలి, ఛానల్ లేపుకోవాలి. అండ్ అందుకోసం మాత్రమే తెలుగు వాళ్ళ నుంచి నా ఛానల్ తెలుగు వాళ్ళ వీడియోస్ రావనుకుంటున్నాయి రావనుకుంటా స్పెసిఫిక్గా, ఎందుకంటే నేను ఛానల్ పెట్టుకున్నా కదా, నా ఛానల్ నేను చేసుకుంటున్నా. సో అజేస్ గారు రెమో, ఈ రెమో ఉన్న మన రెమో వస్తుంటే తెలుగు వాళ్ళు చూడండి. అండ్ మన రివ్యూలు కూడా వస్తుంటాయి అప్పుడు తెలుగు వాళ్ళు ఇట్లా చూడ రివ్యూలు అంటే వస్తుంటాయి, కామన్గా పడుతూనే ఉంటాయి. అండ్ ఇంకా చెప్పాలంటేనా, నన్ను ఇంత ఆదరించిన ఫ్రెండ్స్కి, ఫ్రెండ్స్ అని వద్దా, ఫ్యాన్స్ అంటే కష్టమని నాకు, నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ నాకు నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు వాళ్ళే. అంటే మిలియన్ వ్యూస్ అంటున్నా, నా లైఫ్ టర్నింగ్ తిరిగింది ఇన్స్టాగ్రామ్ పిల్ల. ఒకసారి మైండ్ బ్లాక్ అయిపోతుంది కింద కమెంట్స్ చూస్తే. కమెంట్స్ ఎట్లుంటాయంటే అసలు ఏం యాక్టింగ్ రా బాబు నిజంగా. మేము అది మొన్న ఒకడు నాకు తెలుసు, మొన్న మనం అక్కడ ఇద్దరం కూర్చున్నప్పుడు ఓ వ్యక్తి వచ్చి అన్నా అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అన్న అని అడిగాడు. అది నాకు ఆశ్చర్యం వేసింది, ఏంది అసలు ఈ బాబు ఇట్లా అంటే. నాకు యాజ్ ఎ మేకర్స్ నాకు తెలుసు, నేను కూడా ఈ చాలా ఈ దాంట్లో ఉన్నాను కాబట్టి మనకు అది ఏదో నార్మల్ అనిపించచ్చు, కానీ చూసేవాళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అంటే మీ యాక్టింగ్ కానీ లేకపోతే దీని అసలు మొన్న ఇన్సిడెంట్ దానికి మీకు ఏమనిపించింది అసలు? కామన్ అన్న నాకు చాలామంది అడుగుతుంటారు. సో అంతెందుకన్నా రీసెంట్గా మా ఫ్రెండ్ పెళ్ళింది రంజిత్ అని, నా బడీ ఉంటున్నాడు, నా బెస్ట్ ఫ్రెండ్స్. సో వాడిని పెళ్ళికి వెళ్ళిన, సో వాడిని పెళ్ళికి వెళ్తే ఆ పెళ్ళి అమ్మాయి వల్ల తమ అన్నయ్య కూడా నా ఫ్యాన్ అంట. ఆ పెళ్ళి తీసుకొని వచ్చి, అంటే అన్నయ్య అంటే కజిన్ ఎవరో, వచ్చి ఫోటో దిగి ఇన్స్టాగ్రామ్ వాట్సాప్లో స్టోరీ పెట్టినాడు. మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి అరే నా పెళ్లి ఫోటో పెట్టట్లేరా, నీ ఫోటోలు పెడుతున్నారా అని చెప్పిండు. సో దట్ హ్యాపీ మూమెంట్. అంటే అంతే కదన్నా ఇంకేం కావాలన్నా, మన ఫ్రెండ్స్ ఫోన్ చేసి మనకి ఇట్లా ఎత్తులు. అంటే అక్కడ చాలామంది వచ్చిన ఫుడ్ తింటున్నాడు, చాలామంది వచ్చి అన్న సెల్ఫీగా ఉన్నాడు. నా ఫ్రెండ్ నరేషన్ ఉంటాడు, నేను దింపితే ఆగు వాడిని ఫోటో వాడిని తీసుకురాగా అని చెప్పేసి ఆడు గుంజుకు వాడు వచ్చి నా నన్ను గుంజుగా పోయి ఫోటోలు దింపించాడు. సో అంటే కొన్ని మూమెంట్స్ అనేవి క్రేజీ మూమెంట్స్ అన్నాడు. అనుకోం కదా ఫ్రెండ్స్ ముంగట ఎవడైనా కింగ్ లేకుండా కదా. సో అది నాకు వచ్చింది ఆ రోజు. సో ఇంకోటి నా తమ్ముళ్ళు ఉంటారు, వాళ్ళ ముగ్గురు ఈయన కూర్చున్నారు ఇదే ప్లేస్లో, ఇంటర్వ్యూ చేసిన ప్లేస్ నేను కూర్చున్నా రోజు. చాలామంది ఇక్కడ బైకులు పెట్టి పార్కింగ్ వస్తారు, వాళ్ళు ఫోటోలు దిగుతారు, వచ్చి అడుగుతూ ఉంటారు అన్న ఏంటన్నా బయటికి పోతే ప్రో ప్రాంక్ స్టార్ అంటుంటారు. సో హ్యాపీ, అంటే గుర్తు ఒక మనిషిని గుర్తుపట్టడం గ్రేట్, కానీ 1000 మంది గుర్తుపట్టడం అంటే గాడ్ ఈస్ గ్రేట్. అంటే ఆ గాడ్ ఇచ్చిన గిఫ్ట్ లెక్క ఫీల్ అవుతాను నేను. అది ఎలా గుర్తుపట్టాలి అనేది ఇంపార్టెంట్ కాదన్న, గుర్తుపట్టలే లేదా ముఖ్యం అంతే. ఈ ప్రాంక్ స్టార్ అనేది బిరుదు మీకు బాగానే ఉందా, లేకపోతే ఫ్రాంక్ స్టార్ ఏంది పోయి? అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు ఫ్రాంక్స్ చాలామంది చేస్తున్నారు, నన్ను కూడా అదే లెక్కలు అంటున్నారు అనే ఏమన్నా ఫీలింగ్, ఏమన్నా గిల్టీ ఫీలింగ్ ఏమన్నా ఉందా? రీసెంట్గా ఫీల్ అయినా ఒక 2-3 వీడియోస్ చూసిన, అంటే మన అంటే పేరు చెప్పదు అనుకుంటా ఛానల్ ఏం, ఒక వీడియో వచ్చింది ప్రాంక్ చేసి అబ్బాయిని పట్టుకొని చేయడం నాకు నచ్చలే యాక్చువల్గా. అబ్బాయిని ఈజ్ లైక్ మై ఫ్రెండ్ ఆల్సో, మెందు తెలుసు సుధీర్ అని. సో వాడిని పట్టుకొని ఇలా చేయడం, అంటే వాడు ఒక్క ప్రాంక్ ఏదో స్క్రిప్ట్ చేయొచ్చు చేసి చెప్పేసి ఆడ ఆల్ ప్రాంక్ స్టార్స్ ఫేక్ అనేది తమ్మేలు రాసి పెట్టడం, అంటే ఎట్లా అనిపిస్తుంది, గిల్ట్ అనిపిస్తుంది చూసినప్పుడు, బాధ అనిపిస్తుంది. అంటే ఒక్కడు చేసిండు ప్రాంక్ స్టార్స్ అంది, మళ్ళీ అక్కడ ప్రాంకర్ లేని సుధీర్ అని వేయండి, పేరు వేయండి, లేకుంటే ప్రాంక్ ఈ ప్రాంక్ స్క్రిప్ట్ అని వేయండి, ప్రాంక్ స్టార్ ఆల్ ప్రాంక్ స్టార్ ఇంకా. అది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది, బాధ అనిపించింది అట్లా టైంలో ఏడిపోస్తుంది. ఏంద్రా బాబు ఈ పరిస్థితి అనిపిస్తుంది, నాకేందన్నా ఫన్ పడకకైనా ఏడిపోతుంది, నాకు ఏకైనా ఏడిపోతుంది. అంటే బేసిక్గా ఇదే లైఫ్ అనుకొని వచ్చిన వాళ్ళు, దీని మీద ఇదే ఫీల్డ్లో ఉన్న ఉందామనుకొని వచ్చిన వాళ్ళకి ఇట్లాంటివి బాగా ఇదే హట్ అవుతుంది. అదే చాలా అవుతుంది అన్న, చాలా అవుతారు. ఎందుకంటే వాళ్ళకి ఇది ఒక ఇప్పుడు ప్రాంక్ బాయ్ తెలుగు ఉన్నాడు, 1,00,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు, గ్రేట్ నెంబర్ వన్ ఛానల్, పనపడకలేరు వినయ్ కుయ్యకు ఉన్నారు అంతే అనుకుంటా. రీసెంట్గా అయింది వినయ్ కుయ్య, కానీ ప్రాంక్ బాయ్ ఎప్పుడు అయ్యిండు, 11,00,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు.
ఇంత గ్రేట్ థింగ్ కదన్నా ఒక మనిషిని నమ్మి 11 లక్షలు అంటే ఏందన్నా, వాడు ఏం చేస్తుండని అన్న దగ్గర ఏముందని 11 లక్షలు సబ్స్క్రైబర్లు అంటే గ్రేట్ కదా అది, 11 లక్షల మంది ఆదరిస్తున్నారు అంటే గ్రేట్ నా తెలిసి అదే అనుకుంటా. తర్వాత ఇంకొచ్చేసి మన వినయ్ కుయ్య సుమన్ ప్రాంక్ బాయ్ తెలుగు వీళ్ళు ఏంటంటే ప్రాంక్ వాళ్ళ పేర్లతోనే ప్రాంక్ బాయ్ చేసి పేర్లోనే ప్రాంక్ ఉంది ఫన్ ఇదేంది మనోడు ప్రాంక్ బాయ్ వీళ్ళతో ప్రాంక్లోనే ఉంది కదా వాళ్ళంతా 8 లాక్స్ సబ్స్క్రైబర్స్ మనది 11 లాక్స్. సో అంత ఐళ్ళు అంటే కారణం ఏంటంటే వాళ్ళు ప్రాంక్ అని పెట్టుకున్నారని కాదు, ఈ ప్రాంక్ల మీద ఉందాం రా అనుకున్నారు మనల్ని. సో అట్లాంటి వాళ్ళకి బాధ అనిపిస్తుంది చూసినప్పుడు, ఇట్లాంటివి చూసినప్పుడు వీళ్ళేంద్ర మమ్మల్ని టార్గెట్ చేస్తుళ్ళు అంటే చాలామంది చూస్తారన్న కింద కామెంట్లు వేశారు అరే అంజోడక ఎంత ఫేక్ ప్రాంకులు రమ్మేవి అని వేశాడు. చూసినప్పుడు నిజంగా నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది, అరే చూస్తారు నచ్చకపోతే స్కిప్ చేయండి జనరల్ కామెంట్స్ వాళ్ళు అంజోడక లేకపోతే ఈ మనం చెప్పలేని బీప్స్ బీమ్ చేస్తారు. నేనైతే ఒకటే అంటున్నా, మీరు ఎన్ని బీమ్ చేసినా మీ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే మేము కష్టపడుతున్నాం అది కూడా గుర్తుంచుకోండి. మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం 10 మాటలు పడైనా 10 నిమిషాలు ఆనందం మీకు ఇస్తున్నాం మేము, అంటే అది మేము ఎంత కష్టపడుతున్నాం అన్నది అది మీకు తెలియదు. సో ఆన్ స్క్రీన్లో నువ్వు చూసిన ఉంటావు అనుకున్నా 3 రోజులు ఎడిటింగ్ చేయించుకున్నా కూర్చొని, నేను ఎడిటింగ్ టైం లేకుంటే ఒక ప్రాంక్ కోసం 3 రోజులు ఎడిటింగ్ చేయించాను. మీకు అది జోక్ అనిపిస్తుంది ఫస్ట్ బీజంలో ఎత్తుకొని ఎంత కష్టం ఉంటుంది తెలుసా, ఒకసారి ఎడిటింగ్ రూమ్ పోతే తెలుసా ఎడిటింగ్ ప్రాంక్ అన్నది కూడా మీకు ఒక మంచి అవుట్పుట్ ఇవ్వడం కోసం ఎంత కష్టపడతావు మాకు తెలుసు. సో పర్లేదన్న నాకు తెలిసి అయితే ఎన్ని ప్రాంకులు చేసినా ఏం చేసినా మనకుండే పేరు మనకు ఉంటుంది. ఒక మనం ఒక సెటిల్ ఉన్నప్పుడు చాలా వస్తాయి అన్నిటికీ ఇట్లా, కానీ ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఒకటి, నా ప్రాంక్ ఛానల్ ఎవరైతే డిలీట్ చేసిందో నాకు తెలుసు మీ దగ్గర దానికి వస్తాయి. ఒకసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తారా ఈ వీడియో సందర్భంగా? అవసరం లేదన్న, వాళ్ళకి అర్థమైపోయింది ఆల్రెడీ, వాళ్ళకి తెలుసు అబ్బా నేను వస్తానని తెలుసు, మీరు నన్ను ఆపలేరు. సో మళ్ళీ ఛానల్ పెట్టుకున్నా 1.5 చూసిలా 3 రోజులకి వచ్చిళ్ళు సబ్స్క్రైబరు, అంటే నన్ను గుంజుకున్నారు కావచ్చు నా సబ్స్క్రైబర్ గుంజుకున్నా వాళ్ళు తిరిగి వస్తారు అబ్బా, ఎందుకంటే వాళ్ళని ఎప్పుడు ఆదరిస్తూ ఉంటారు. ఈసారి ఏదైనా చేయండి నేను చూసుకుంటా ఈసారి, అంటే కష్టపడుతున్నాను అంతే కష్టపడుతున్నాను, ఎంత కష్టపడుతున్నా నాకు తెలుసు అది రాత్రిపోవాలి. అంటే మొత్తం మీద మళ్ళీ దుర్గా మళ్ళీ బ్యాక్ అంటారు? దుర్గా ఎప్పుడు బ్యాకే అన్న, కొంచెం గ్యాప్ ఇస్తున్నా అంతే ఈ దెబ్బలు లాగడం వల్ల దీనివల్ల, లేకుంటే మౌంటేషన్ వచ్చింది వీడియోస్ పడ్డాయి అంటే ఎంత కష్టపడుతుంటాను ప్రాంక్లకు తెలియదు కావచ్చు, నీకు తెలియదు కావచ్చు అన్న చాలా కష్టపడతాం ఆ ప్రాంక్ చేయడానికి ఎడిటింగ్ చేయడానికి. ఆ కష్టం మొత్తం గుంజుకున్నారు, గుంజుకున్న వాళ్ళు మాత్రం చెప్తున్నా ఐఎమ్ కమింగ్ జస్ట్ వెయిట్ ఓకే పక్క వస్తా అంతే.